తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన బోడబాటి శివదత్తును జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ జనసేన పొలిటికల్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పొలిటికల్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. అందరికీ నమస్తే అండి. నా పేరు బోడపాటి సోదర్, నాగర్పట్ నియోజకవర్గం, జనసేన పార్టీ. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ ఒక ప్రతిష్టాత్మకంగా మరి ఇప్పుడున్న పాలక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ అయితేనేమి, మరి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అయితేనేమి, వీళ్ళు చేసిన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ఆల్మోస్ట్ నాశనం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడడానికి ఒకే ఒక పార్టీ ఉందంటే అది జనసేన పార్టీ. మాధనేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ప్రతిష్టాత్మకంగా ఒక సరికొత్త కమిటీల్ని మొన్న 3 రోజుల క్రితం 7వ తారీఖుని అనౌన్స్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా స్టేట్ కమిటీలో మరి నాకు అవకాశం కల్పించడం, యువతకు పెద్దపీట వేస్తూ ఆ స్టేట్ కమిటీలో స్టేట్ సెక్రటరీగా, జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీగా, రాష్ట్ర కార్యదర్శిగా నాకు అవకాశం కల్పించినందుకు అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా అధినేత పవన్ కళ్యాణ్ గారు యువతకు పెద్దపీట వేస్తూ పార్టీలో కుల మతాలకు అతీతంగా కష్టపడే వాళ్ళకి రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పు తీసుకురావాలని తపన పడే యువతకి పెద్దపీట వేయడం చాలా హర్షణీయం. ఇది చాలా ఆనందపడాల్సిన సమయం. రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పుని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు ఆయన మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పదవి కోసం లేకపోతే సంపాదించుకోవడం కోసం రాజకీయాల్లో రావాలనుకుంటే ఆయన వేరే ఏ పార్టీలోకైనా వెళ్ళి పోటీ చేస్తే బ్రహ్మాండంగా గెలుస్తారు. కానీ ఆయన ఈరోజు పార్టీ పెట్టింది సామాన్యుల కోసం, నాలాంటి వాళ్ళ కోసం, నాలాంటి వాళ్ళు ఎంతోమంది యువకుల కోసం ఆయన ఈరోజు పార్టీ పెట్టారు. రేపటి తరానికి ఒక సరికొత్త రాజకీయాన్ని, ఒక జీరో బడ్జెట్ పాలిటిక్స్ అయితేనేమి, మరి ఆ జవాబుదారీతనాన్ని అయితేనేమి ప్రజలకు పరిచయం చేస్తూ ఏ సమస్య మీదనే సరే కవాతు అనే ఒక పోరాట పట్టిన కవాతు అనే కార్యక్రమంతో పోరాట పట్టించి ప్రతి సమస్య మీద కూడా రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా సరే స్పందిస్తూ జనసేన పార్టీ దూసుకెళ్ళిపోతున్న సంగతి ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు అప్పచెప్పిన బాధ్యతను బట్టి రాబో రోజుల్లో పార్టీని బలోపేతం చేస్తూ రేపు నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్కి ఖచ్చితంగా జనసేన పార్టీని గెలుపు తీరాలకు తీసుకెళ్లే దిశగా మాకు ఏదైతే పార్టీ యొక్క ఆదేశాల మేరకు, వాళ్ళ యొక్క టార్గెట్స్ మేరకు మేము ఖచ్చితంగా పనిచేసి మేము ఖచ్చితంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకొని ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించి తీరుతామని చెప్తూ సెలవు తీసుకున్నాను. మీ బోడపాటి సోదర్, జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ.